సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట ప్రెస్ క్లబ్ లో తెలంగాణ యువజన సమైక్య టీవైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లుట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రెస్ మీట్ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి మహంకాళి శివ, ప్రవీణ్, రాములు, నవీన్ కుమార్, ఎండి రఫీ, సాయి, అంజయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పన, రాజకీయ చైతన్యం, ఎవరు యువతలో ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఉపాధి కల్పన ఒకటి తీసుకొని మొక్క పెడుతూ యువతను మొక్క పెడుతూ సామాజికంగా వర్గాలుగా విభేదాలు చేసి కులమత వర్గాలుగా విభేదాలు చేసి రాజకీయంగా వెళ్తున్నారు. అటువంటి సామాజిక స్పృహ అందరూ తెలుసుకొని కులమతాలకు అతీతంగా ఒక తాటి మీదకి ప్రయాణం చేస్తూ నేడు జరుగుతున్న రాజకీయ వ్యవస్థ పైన అవగాహన కోసం తెలంగాణ యువజన సమాఖ్య ఏర్పాటు గమనించబడింది. చెడుకోకూడదు పోతున్న యువతని సక్రమంగా పెడుతూ సక్రమైన మార్గాన్ని నిర్దేశిస్తూ అదేవిధంగా రాజకీయ నాయకుల దోపిడిని ఎత్తి చూపుతూ అవగాహన కల్పించే మార్గంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించే విధంగా యువతని చైతన్యపరిచే విధంగా ముందుకు పోవాలనుకుంటున్నాం. అయితే మేము వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా మేము తీసుకునే ఎజెండా ఏంటంటే డబ్బుని ఓటుని డబ్బుతో కొనకుండా ప్రజల్ని చైతన్యపరిచే విధంగా ముఖ్య ఎజెండాగా మేము వెళ్ళిపోతున్నాం. అదేవిధంగా నేను చూస్తే ఎక్కడ చూసినా కుల సంఘాలతోటి మత విదేశాలతోటి యువతని విచ్ఛిన్నం చేసి కలిసి ఉండాల్సిన యువతని స్నేహభావంతో ఉండాల్సిన యువతని విడదీసి రాజకీయ నాయకుల స్వార్థం కోసం వారి అధికార దాహం కోసం యువతని చెడు వ్యసనాలకు బానిస చేసి నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈ రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. అదేవిధంగా సమాజంలో యువత బాధ్యత, అదేవిధంగా రాజకీయంలో అవగాహన రెండింటినీ ఒక సమాంతరంగా తీసుకపోతూ తెలంగాణ యువజన సమాఖ్య పనిచేస్తుంది. తెలంగాణ విడిపోయి 4 సంవత్సరాలుగా వస్తున్నా ఏదైతే ఆశించినామో ప్రభుత్వం నుండి అటువంటిది ఏది యువత సాధించలేకపోయింది. అటువంటి ప్రశ్నించే యువత కోసం తెలంగాణ యువజన సమాఖ్య పనిచేస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వం 65 సంవత్సరాల మురికి పాలన చెప్తూ 4 ఏళ్లలో సాధించగలమని చెప్తుంది, కానీ సాధించే మనసే ఉంటే 4 ఏళ్ళు కాదు 4 ఏళ్లలో కూడా సాధించవచ్చు. 60 ఏళ్ళ పాలనని ఎత్తి చూపుతూ వీళ్ళ తప్పులన్నింటినీ కప్పిపుచ్చే విధంగా ఉదాహరణకు మనం చూస్తాం, ఎంతోమందిపై దాడులు జరుగుతున్నాయి. నేరేళ్ళ దళిత యువకులపై దాడులు, అదేవిధంగా అవగపట్నం, ఇట్లా చూస్తే ఎక్కడ చూసినా కానీ వీళ్ళు రాజకీయ నాయకుల విమర్శ ప్రతిమర్శలతో కాలం గడుపుతున్నారే తప్పితే ఒక అభివృద్ధి దిశగా పోయే పరిస్థితి ఏం లేకుండా అయిపోయింది. ఇకపోతే అద్దాలమేళ్ళ చూపించినట్టుగా తెలంగాణ ఏదో గొప్పగా అభివృద్ధి చెందుతున్నట్టుగా ఉదాహరణ తీసుకుంటే ఇవ్వంగా మన వచ్చిన ఇవ్వంగా ట్రంప్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి కానీ హైదరాబాద్ కానీ ఎటువంటి లాభం లేదు. మళ్ళీ నిన్న చూస్తే తెలుగు మహాసభల వల్ల మనం ప్రతి విషయంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి పోయినా కానీ వాడుక భాష లేకుండా ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ మనం ఆర్భాటంగా తెలంగాణ తెలుగు మహాసభ జరుపుకోవడం విడ్డూరం. అదే ఇటువంటి అన్నిటి మీద యువతలో చైతన్యం తీసుకొచ్చి రాజకీయాల నాయకుల వ్యక్తులని అవగాహన పరుస్తూ ముందుకు సాగే విధంగా తెలంగాణ యువజన సమాఖ్య ముందుకు పోతుంది.